ఇటీవల రష్యా అధ్యక్షుడు పుటిన్ ఇండియాకు వచ్చారు మన ప్రధానమంత్రి మోడీతో సమ్మిట్ మీటింగ్లో పాల్గొన్నారు ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుటిన్కు చైనా అధ్యక్షుడు జింపింగ్కు మధ్య కూడా చర్చలు జరిగాయి సో ఈ చర్చలు భారతదేశము రష్యాల మధ్య శిఖరాగ్ర సభ జరిగినప్పుడు సమ్మిట్ మీటింగ్ జరిగినప్పుడు మన ప్రధానమంత్రి రష్యా అధ్యక్షుడు పుటిన్కు భారత చైనా సరిహద్దులో జరుగుతున్నటువంటి అంశాలకు కూడా వివరించారు రెండు దేశాలు పరస్పరం అంగీకరించే అంశాలు అంగీకరించిన అంశాలన్నీ కూడా మాట్లాడుకుంటాయి రష్యా ఏమో యుక్రెయిన్లో జరుగుతున్న పరిణామాలు తమకు అమెరికాకు మధ్య పెరుగుతున్న వివాదము భారతదేశానికి వివరించింది భారతదేశమేమో చైనాతో మనకున్న వివాదము భారత చైనా సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని రష్యాకు వివరించింది అయితే యుక్రెయిన్ విషయంలో మనమేమీ రష్యా కమిట్మెంట్ ఇవ్వలేదు చైనా విషయంలో రష్యా కూడా మనకేం కమిట్మెంట్ ఇవ్వలేదు పరస్పరం అభిప్రాయాలు షేర్ చేసుకోవటానికి ఈ సమిట్ ఉపయోగపడింది అయితే రష్యా అధ్యక్షుడు భారత ప్రధానమంత్రితో చర్చించాక చైనా అధినేత జింపింగ్తో మాట్లాడటము జింపింగ్తో జరిగిన చర్చల్లో భారత చైనా వివాదాలు కూడా ప్రస్తావనకు రావడంతో ఓ కొత్త చర్చ మొదలైంది భారత్ చైనా వివాదాల్లో రష్యా మధ్యవర్తిత్వాన్ని భారతదేశం ఏమైనా కోరుకుంటుందా ఎందుకంటే రష్యా మహాయాన్ని ఏమైనా కోరుకుంటుందా అని వాస్తవంగా రష్యా భారతదేశ చైనాకు వ్యతిరేకంగా మనతో కలిసే ప్రసక్తి లేదు ఎందుకంటే రష్యాకు చైనాకు మధ్య రిలేషన్స్ అలాంటివి కానీ ఫెసిలిటేటర్గా ఏమైనా రష్యా పాత్ర పోషిస్తుందా అంటే భారతదేశము చైనా మన దేశ రెండు దేశాల మధ్య ఉండే వివాదాల పరిష్కారానికి ఒక సహాయక పాత్ర ఏమైనా రష్యా పోషిస్తుందా అనే చర్చ మొదలైంది ఎందుకంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఈ అనుమానానికి కారణం ఎందుకంటే పుటిన్ మీడియా సమ్మిట్ జరిగిన వెంటనే పుటిన్ జింపింగ్ల మధ్య చర్చలు జరగడము పుటిన్తో జరిగిన చర్చల్లో మోడీ చైనాతో ఉన్న వివాదాన్ని వివరించడము పుటిన్ కూడా జింపింగ్కు తాను మోడీతో జరిపిన చర్చలు వివరించడము ఈ పరిణామాలన్నిటి సారాంశం ఏంటంటే భారత చైనా భారతదేశము చైనాల మధ్య వివాద పరిష్కారానికి రష్యా మధ్యవర్తిత్వం ఏమైనా జరపబోతుందా జరపడానికి రష్యా ఏమైనా ముందుకొచ్చిందా భారతదేశమే ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తుందా అనే చర్చ మొదలైంది అయితే ఇప్పటి వరకు ఇండియాకు ఉన్న టైం టెస్టెడ్ పొజిషన్ ఏంటంటే ఏ ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న విభేదాలైనా అవి బైలేటరల్గానే పరిష్కరించుకుంటాం ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటాం తప్ప మరో దేశ సహాయాన్ని మనం ఎప్పుడూ తీసుకోలేదు ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య ఇంత వివాదం ఉంది కశ్మీర్ పైన కానీ భారతదేశం మొదటి నుంచి తీసుకున్న వైఖరి ఏంటి అనేక సందర్భాల్లో అమెరికా ఉబలాటపడింది పడింది మేము కాశ్మీర్ విషయంలో మీకు మధ్యవర్తిగా వ్యవహరిస్తామని ప్రెసిడెంట్ ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు ఈ ప్రతిపాదన చేశారు ఓపెన్గా మన్మోహన్ సింగ్తో ఉన్న ప్రెస్ కాన్ఫరెన్స్లోనే చెప్పారు ఇఫ్ ఇఫ్ ఇండియా వాంట్స్ వి మేము రెడీగా ఉన్నాము పాకిస్తాన్ ఇండియా మధ్య మా ఫెసిలిటేట్ చేస్తానికని అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో మన్మోహన్ సింగ్ లాంటి ఎక్కువ మాట్లాడని ప్రధానమంత్రి కూడా స్పష్టంగా చెప్పేశారు మాకు పాకిస్తాన్కున్న ఏ విభేదాలనైనా మేము మూడో దేశ సహకారంతో పరిష్కరించుకోదలుచుకోలేదు కాశ్మీర్ అనేది భారత పాక్ల మధ్య ద్వైపాక్షిక వివాదము దీన్ని ఇంటర్నేషనలైజ్ చేయడానికి కానీ థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ను భారతదేశం అంగీకరించదని స్పష్టంగా చెప్పారు ఇదే వైఖరి మోడీ వచ్చాక కూడా కొనసాగింది ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చాలా సందర్భాల్లో ఉత్సాహపడ్డాడు ఇండియాకు పాకిస్తాన్కు మధ్య ఉన్న విభేదాల్లో పుల్లబెట్టాలని కానీ ఇండియా అది మోడీ ప్రధాని ఉన్నా మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్నా మనం తీసుకున్న వైఖరి ఒకటి భారతదేశానికి పాకిస్తాన్కి అయినా విభేదాలు ఉంటే రెండు దేశాలు మాట్లాడుకోవాల్సిందే తప్ప మూడవ దేశం జోక్యాన్ని మనం అంగీకరించాం ఈ ప్రిన్సిపుల్ చైనా విషయంలో కూడా ఉండాలి ఎందుకంటే భారతదేశానికి చైనాకు ఉన్న విభేదాలను కానీ వివాదాలను కానీ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప బయలట్రల్ టాక్స్ ద్వారా మూడవ దేశం జోక్యాన్ని మనం ఎప్పుడూ కోరుకోకూడదు ఎందుకంటే అది ఇతరులకు మనం అలసైతాం దాంతోపాటు అది అనేక కొత్త సమస్యలు దారితీస్తుంది ఇప్పుడు మన తరఫున రష్యా ఏమీ ఆ చైనాతో చర్చలు జరపదు కదా మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అల్టిమేట్గా రష్ చైనాతో మనం చర్చ పరిష్కరించుకోవాల్సిందే తప్ప రష్యా సహకారంతోనో రష్యా దర్శకత్వం చేయాల్సింది కాదు అందులో కూడా రష్యా ఇండియాకు మాత్రమే మిత్ర దేశం కాదు మనకని ఎక్కువ చైనాకు మిత్ర దేశం ఎందుకంటే రష్యాకు చైనాకు మధ్య స్ట్రాటజిక్ రిలేషన్ వ్యూహాత్మక బంధం ఉంది ఎందుకంటే ఇవాళ అమెరికాకు చైనాకు మధ్య వివాదాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి అమెరికాకు రష్యాకు మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి అందువల్ల రష్యాకు చైనా మద్దతు అవసరం చైనాకు రష్యా మద్దతు అవసరం ఈ రెండు దేశాలు అమెరికాను ఎదుర్కోవడానికి పరస్పరం సహకరించుకుంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తమ వ్యూహాత్మక ప్రయోజనాలు వదిలేసి రష్యా ఈ చైనాకు వ్యతిరేకంగా ఇండియా వైపు ఉంటుందా సో ఆ అవకాశం లేదు అందువల్ల మనము రష్యా సహకారాన్ని తీసుకొని చైనాతో సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు రెండవది రష్యాకు చైనాకు మధ్య ఆర్థిక సహకారం కూడా ఉంది భారీగా అది గ్యాస్ పైప్ లైన్ నుంచి మొదలుకొని అన్నింటిలో సో ఈ రష్యాకు రష్యా చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాలను వదిలేసి చైనాతో ఇండియాకు మద్దతుగా వాదిస్తుందని అనుకోం అందువల్ల రష్యా భారత చైనా వివాదాల మధ్య రష్యా మధ్యవర్తిత్వాన్ని భారతదేశం కోరుతుంది అని ఇప్పటి వరకు తెలియదు కోరే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతుంది అలా కోరడం అయితే శ్రేయస్కరం కాదు చైనాతో మనకున్న వివాదాలని మనమే పరిష్కరించుకోవాలి తప్ప రష్యాను అమెరికాను ఇందులో కనుక ఇన్వాల్వ్ చేయిస్తే వారి వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా వివరిస్తారు తప్ప మన దేశం కొనకు వివరించరు అందువల్ల ఎప్పుడు కూడా బైలేటరల్ డిస్ప్యూట్స్ ద్వైపాక్షిక వివాదాలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి తప్ప థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ కూరకూడదు అది పాకిస్తాన్ విషయమైనా చైనా విషయమైనా విధానం ఒకటే ఉండాలి